జలకం బ్యాక్ గైస్, అందరికి హాయ్ గైస్. సో ఈ రోజు అయితే మనం డ్రాగన్స్ ఎలా అయితే ఆడుతున్నాం, సో ఎపిసోడ్ నెంబర్ 9. అండ్ ఈ రోజు ఎపిసోడ్స్ లో నేను కొన్నిటికి నేమ్ ట్యాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ అలాగే సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఒక దాన్ని చూసాం కదా, దాన్ని అయితే నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా, కిల్ అయితే ట్రై చేయాలి గైస్. ఓకే, సో మనం దాన్ని ఏదో ఒక దాన్ని తీసుకొని వెళ్ళి, సో ఇది కొంచెం పవర్ఫుల్ కాబట్టి, ఇన్విజిబుల్ ఇది ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం ఏం జరిగింది అనేది. అండ్ లేట్ చేయకుండా సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేదాం, లెట్స్ గో. సో నేనైతే ఒక దానికి పేరు పెట్టాను గైస్, మీ అందరికి యాక్చువల్లీ చూపించాలి. సో యాక్చువల్లీ రావాల్సిన ఎపిసోడ్ మిస్ అయింది, బట్ నేను ఆ ఎపిసోడ్లో చేయాల్సింది అయితే ఆఫ్లైన్లో చేసేసుకున్నాను అనమాట. అండ్ అదైతే ఇది, సో మెజారిటీ చాలామంది అడిగారు అన్న ఏమైనా బిల్స్ ఉంటే మీరు ఆఫ్లైన్లో చేసేసుకున్నాని. అండ్ నేను అదే చేస్తున్నాను. ఒకవేళ మీకు బిల్స్ కూడా కావాలంటే, అంటే యాక్చువల్గా పెద్ద బిల్డింగ్ లేదనుకోండి, చుట్టూరు కాపులు చూడడం మధ్య లేదా డిజైన్, సో అందుకే నేనైతే ఆఫ్లైన్లో చేస్తున్నాను. ఒకవేళ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి. సో ఏమైనా బిల్స్ కొత్త స్ట్రక్చర్స్ కనుకుంటే సో తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ మీకు పేరు చూపించడం మర్చిపోయాను, ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి అయితే వచ్చేసాం. అండ్ దీని పేరు లాజుకుమారి. యా, దీని పేరే లాజుకుమారి. సో వీడు మన బండబాబు కదా, ఈ బండబాబుకి దానికే కదా మనం బ్రీడింగ్ చేసింది, సో అందుకే లాజుకుమారి. ఎలా అనిపించింది మీరు అయితే కమెంట్ చేసి చెప్పండి. సో వీటికి అయితే పేర్లు నాకైతే అర్థం కావట్లేదు, నేను కొన్ని పేర్లు అనుకున్నా, ఒకసారి ట్రై చేద్దాం. ఏమన్నా మంచి పేర్లు తడితే పెట్టేయచ్చు. ఓకే, నేమ్ ట్యాగ్ నా దగ్గర ఉంది. సో ఫస్ట్ తీసుకొచ్చిన దానికి పేరు ఒకటైతే వైట్ ఉంది కాబట్టి, సో దానికి వైటీ అని అయితే పేరు పెడుతున్నా. అండ్ నెక్స్ట్ దానికి బ్లాకీ. సో మీరు అందరూ బ్లాక్ బాబు అని చాలా పెట్టారు, సో బ్లాక్ బాబు అని పెడదాం. ఓకే, సో బ్లాక్ బాబు. ఒకవేళ నేమ్స్ మారుద్దామంటే మారుద్దాం. ఓకే, సో మీరైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ బొడ్డోడికి, అంటే ఫస్ట్ వీడే కాబట్టి మనకు బొడ్డోడు, వీడి కూడా పేరు మీరైతే కమెంట్ చేసి చెప్పండి. సో ఇది వైటీ, అండ్ నాకు నచ్చిన కలరు బ్లాక్ బాబు, బాగున్నాయి అయితే వైటీ. సో వైటీని తీసుకొని మనం ఈరోజు ఆచి వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే మనకి దీంతో చాలా పెద్ద పనులు ఉన్నాయి. సో ఇది దీనికి ఇన్విజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో దీన్ని మనం వాడుకొని కమాన్ పంజీ. హలో, అది కాదు నాన్న. ఓకే, ఇప్పుడు ఇన్విజిబుల్ అయింది. సో దీనికి ఏదో బటన్ ఉంది, నాకైతే అది అర్థం కావట్లేదు. అండ్ ఎంతసేపు ఉంది మనకి చూపించట్లేదు గైస్, ఇంక ఇంతేనా? ఓకే, దీనికంటే ఒక సర్టెన్ టైం ఉంది. సో మనం ఆర్మర్స్ అయితే ఏం పెట్టుకోలేదు, పెట్టుకుంటే అవి కొడతాయి. సో ఒక్కటే ఒకటి ఉంది, దీన్ని తీసుకొని కొడతాను. అండ్ చూద్దాం, ఒకవేళ అది కనుక మనకి టేమ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే. సో మన దగ్గర బాగా ఫైర్ రెసిస్టెంట్ పొజిషన్ లేదు కాబట్టి మనకు అది టేమ్ అయ్యే ఛాన్సే లేదబ్బా. సో దీంట్లో మనకి లీడర్ ఒకడు ఉంటాడంట, వాడుంటే ఇవి అటాక్ చేస్తాయంట. ఏ, ఎక్కడున్నా లీడర్ వీడోడు? బ్రో ఎడు వైట్ బ్రో, నువ్వేంటి బ్రో, నా దగ్గర ఆల్రెడీ ఆ కలర్ ఉంది బ్రో. ఇటు ఇన్నున్నాయండి గైస్, అయినా ఇన్ని ర్యాక్లు ఏం చేసుకోవడానికి నేను? ఓకే, వీడిని ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా గైస్, మనోడు వీణను చంపింది. లేదు, వాడు మెరుస్తూ ఉంటాడు. ఏడీడు కాదు గైస్, ఈ డ్రాగన్స్కి ఏమన్నా వీళ్ళు చంపేసాడు అనుకున్నాం. ఓకే, వీళ్ళు వేరే కలర్లు. ఒక సెకండ్, అబ్బా నా దగ్గర ఫుడ్ ఏముంది, ఈ ఫిష్కి అది మనకి ఏమవ్వదు. సర్లేండి, ఇప్పుడు ప్రస్తుతానికి మనం అటాకింగ్కి వచ్చాం కాబట్టి, సో దాన్ని చేద్దాం. నేను పగ తీర్చుకొని వెళ్తున్నాను గైస్. ఓకే, పగ తీర్చుకోవడానికి వచ్చా, నీ జాతే కాకపోతే నువ్వు కాదు. ఏదది ఆడ ఉంది, నన్ను కొట్టింది, దాన్ని ఈరోజు నేను సంపక తిని పప్పుడు పోతా ఇంటికి. ఇదేనా, ఇదేనా మ్యాక్స్ అదే అనుకుంటా. ఇక్కడ కాదు గైస్, మనం అయింది ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మేబీ ఇక్కడ కాదే. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ తుఫాన్ వచ్చినట్టు ఉంది గైస్ చూడండి. సో ఇక్కడ డట్ అంతా కనపడుతుంది కదా, తుఫాన్ చేసిన కనకార్యాలే. ఇక్కడ చెట్టు కూడా ఎగిరిపోయిందా? లేదులే, ఎక్కడ ఇక్కడ ఎగిరిపోయిన చెట్టు ఊరు నాయన విధ్వంసంగా చేసింది గైస్ ఇది. బాబోయ్, ఇక్కడే కదా కొట్టింది, ఏంటి ప్లేస్ అర్థం కావట్లా. ఏ కలర్ గైస్ మనల్ని కొట్టింది నాకైతే అర్థం కావట్లేదు, బట్ దేనికో దాని మీద బాగా తీర్చుకోవాలి కాబట్టి, సో దీని మీద నేను తీర్చుకుందామని ఫిక్స్ అయిపోయా. అరే రారా రా రా దా దా ఎట్రా దా దా. ఓ, ఒక్క సెకండ్, ఇప్పుడు అది మండుతుందా లేకపోతే మనోడు వేసిన దానికి మండుతుందా? అది నాకు క్లారిటీ తెలియాలి. కమాన్, అద్ది అద్ది, రారా రారా, నువ్వు నన్ను కొడతావు, నన్ను కొడతావురా నువ్వు, నన్ను రారా, ఈరోజు నువ్వు నేను తేల్చుకున్నా రారా, ఇట్రా దా. నీకు ఈరోజు నా చేతుల్లో భరిత పూజ కాలుతుంది 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 కాలుతుంది. ఓకే, ఏం దీంతో వాటర్లోకి వెళ్ళిపోవచ్చా? ఓకే,
ఈ ఫీచర్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. రే కొడతావేంట్రా? నేనేదా నీకు, నేను ఒక సెకండ్ ఆగను గైస్, మనం ఇన్విజిబుల్ అయ్యా ఇన్విజిబుల్ కమాన్ అయిపోయింది 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 బాబోయ్ గట్టికి కొడుతున్నాడు గైస్ మన ఇన్విజిబుల్ అవ్వట్లేదు. అయ్యాడు రారా, ఇప్పుడు రారా నువ్వు, నన్ను కొడతావురా నువ్వు, రారా ఎవరిని కొడతావురా నువ్వు, అట్ట కనపడుతున్నాడు నేను, రే అలా ఎలా కనపడుతున్నాడు రా, రారా రారా నువ్వు, నన్ను కొడతావురా నన్ను, ఎట్లా ఎట్రా నన్ను నన్ను కొడతావు అంటే నువ్వు కొట్టలేదు అనుకో, అంటే నువ్వు కొట్టేవాళ్ళు లేదని తెలీదు, బట్ నువ్వు కొట్టుంటే కనుక ఇది నీకే కా, లేకపోతే నీ జాతికి. ఓకే ఒకడు ఒక్కడు కొట్టినందుకు అందరికీ కాదు గైస్. ఇదైతే బాగుంది చూసారా, మంటలు వస్తున్నాయి, దీన్ని ఫైర్ రెసిస్టెంట్ పోషన్ వేసుకొని దీనికి సంబంధించిన దాన్ని మనం టేన్ చేసుకోవాలి. కొంచెం నువ్వు లోడ్ అవు నాన్న, చిన్న చిన్న వాటితో కొడుతుంటే దానికి పని చేయట్లా. ఏంది ఫైర్ రెసిస్టెంట్ పోషన్ ఉండడం వల్ల దీనికి బాబోయ్ దీన్ని బట్టి మనకు అర్థమయ్యే లాజిక్ ఏంటంటే మనం దాని మీద ఎక్కువ ప్రయత్నాలు చేయకూడదు. ఫైర్ రెసిస్టెంట్ పోషన్ తెచ్చుకొని మనం వెళ్దాం గైస్. ఓకే దాని దగ్గరికి వెళ్ళి టేమ్ చేసుకుందాం. సో ఓకే ఇది కొంచెం ఇది అదే కదా. హలో ఇంటికి వెళ్దామా, ఇంటికి వెళ్దామా, కొంచెం కిందకి రా, కిందకి రా నువ్వు, ఇట్రా రా కిందకి రా. ఏంది ఆడుకుంటుంది, నువ్వు ఇట్రా, ఇది నో సిట్టింగ్ ఇస్ నో ఫాలోయింగ్. యా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కొడతారా వీడిని, ఏడోడు ఎక్కడ రాడు గైస్. మనం అటాక్ చేయడం కన్నా వీడిని మనం ఇలా చేయడమే బెస్ట్. ఏడున్నాడు ఇట్రా ఇట్రా, ఓకే కమాన్ కొట్టరా వాడిని, కొట్టరా కొట్టరా వాడిని. ఎందుకు వచ్చావురా నువ్వు ఇంకా, ఓకే తగలేదా, సరిపోయింది 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 సరిపోయింది, రెండు డ్రాగన్లు లేడే ఉన్నాయి ఇప్పుడు చస్తే ఇంకంతే మనం. ఏంట్రా నువ్వు కొట్టట్లేదు నువ్వు వాడిని, నేనేదో మీ ఇద్దరికి వర్సెస్ పెడతామని వస్తే. ఒక సెకండ్ ఆగండి, ల్యాండ్ అవరా ల్యాండ్ అవ్వు, ఎట్రారా నువ్వు వాండరింగ్లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు వచ్చావా. సో నీతో నాకు ఇక్కడే పని ఉంది, ఏడున్నాయిరా ఇవి, ఈ బోర్డర్ ఆగని లేరా నువ్వు, వీటితో అవ్వట్లేదు కానీ వీటికి మనం ఎలా అయినా సరే ఫైట్ పెట్టాల్సిందే. ఈరోజు దేనికి దానికి ఫైట్ పెడదాం గైస్. ఇదేదో బాగుందే, అయ్యే లాలీ లాలో లాలో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, నేను అస్సలు చేయలేదు అస్సలు. రెండు డ్రాగన్స్ అక్కడే ఉన్నాయి, ఫైర్ రెసిస్టెంట్ పోషన్ వేసుకోకుండా మనం పొర్రపాటును కూడా దాని దరిదాపుల్లోకి వెళ్ళకూడదు ఇంక నుంచి. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా దాని సంగతి, ఢిల్లీ నాడర్ నీ సంగతి చెప్తారా, నేను కన్ఫామ్గా చెప్తా. మొత్తం బ్యాచ్ వేసుకొని వస్తాను నేను, నైట్ ఫ్యూరియన్ బ్యాచ్ వేసుకొని వస్తాను రా, నేను తేలుస్తాను ఆగ్రా. ఏది రదే ఆడుందిరా, వచ్చేనమ్మా నానా బంగారకొండ. అవి చూడండి మొత్తం మూడు ఉన్నాయా, ఇవి వేరే అవి రెండు, ఇది కూడా వేరేనే. ఒక ఏడు మన దగ్గర ఉన్నాడే, ఇడు ఒకడే. ఏదది ఏది నా బ్లాక్, రేడ్ బ్లాక్ నాన్న, వైట్ వైట్ ఉన్నాడు, బ్లాక్ ఏడి బ్లాక్ వాండరింగ్లో ఉన్నాడు కదా, ఉన్నాడు మన దగ్గర ఉన్నాడు. అమ్మ దా అమ్మ బంగారకొండదా, నేను వీడి మీదకి ఎక్కుతాను గీస్. ఓకే సో దీన్ని ఫాలోయింగ్, ఓకే వచ్చానన్న, అందరు వచ్చానమ్మ ఇంటికి వెళ్దాం. అది చూడండి గేసి ఎలా వస్తున్నాయో, ఆడికి అసలు యానిమేషన్ లేదు ఏం లేదు, ఏదో వస్తున్నాయి అంతే. ఇల్లేటు ఇటే, ఓకే సో మొత్తానికి అయితే ఇంటికి వచ్చాం గైస్. ఇంక దిగండి అమ్మ ఇంక దిగండి, ఇది నువ్వు సిట్టింగ్ అండ్ సిట్టింగ్, నువ్వు కూడా సిట్టింగ్ పొజిషన్కి వచ్చేస్తే బాగుంటుంది. యా మీరు కూర్చుంటే బాగుంటుంది, బట్ ఏంటది దానికి దీనికి సంబంధం లేకుండా కూర్చుంటే నేను ఏం చేయమంటారు. ఆ డెడ్లీ నాడర్ పేరు గుర్తుపెట్టుకోండి గైస్, డెడ్లీ ఓ షార్ట్ బట్ డెడ్లీ నాడర్ డెడ్లీ ఇడ్లీ చేతిలో పోయినా దారా నీకు నేను చాడలేసానా పాదని గీస్. ఇట్లా అంత వెళుద్దాం ఈరోజు, డెడ్లీ నాడర్ ఫైట్ అంత ఫాస్ట్ ఉందా ఇది, ఓహో మంటలు వస్తున్నాయా. దీనికి స్పెషల్ ఎబిలిటీ లేదు, స్పెషల్ ఎబిలిటీ దీనికి లేదు గేస్. ఏం చేస్తాం ఇంకా, దానికి ఎబిలిటీ ఉంది బట్ మనం వాళ్ళం. వస్తున్నాయా రావట్లేదులే, యానిమేషన్ కమాన్, ఓకే యానిమేషన్ ఉంది సూపర్ కమాన్. ఈరోజు మనం దీంతో ఎట్లయినా సరే వాటికి ఫైట్ చూపించాలి గేస్ మనం, అంటే ఏందో చూపించాలి. అవి కొడుతున్నాయి గేస్ దగ్గరికి వెళ్తే నాకు ఇంక నేను రావడం వీటిని కలెక్ట్ చేసుకుని వెళ్ళడం మాత్రమే సరిపోతుంది. అది కొన్ని ఏదది కింద ఏడ ఉంది, రారా నువ్వు డెడ్లీ నాటర్ తేల్చుకుందావు రారా దా. నీకేం కాదనుకుంటా, వీడికి ఏం కాదు గేస్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఫైర్ రెసిస్టెంట్ ఉంది వీడికి. అది చూడండి మనం అటాక్ చేసినా వాడికి ఆ ఎఫెక్ట్లు ఉన్నాయి చుట్టూరు,
సో కన్ఫామ్గా ఫైర్ రెసిస్టెంట్ ఉంది, లేదా డిఫెండ్ చేసుకోవడానికి మనల్ని కాలుస్తున్నాడు. సో దీన్ని మనం చెక్ చేయాలంటే ఒకసారి మంటలు అంటుకుంటున్నాయి లేదా ఒకసారి చూద్దాం ఆగండి. కమాన్ లోడ్ అవ్వు. సో మనకి ఇక్కడ లోడ్ అవుతుంది చూసారా, ఇది ఇలా మొత్తం లోడ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ట్రై చేయొచ్చు. ఓకే కమాన్ అబ్బే. ఓ అంటుకుంటుంది, కాకపోతే అంత పెద్దది ఏం కాదు గైస్, నార్మల్గా అంటుకుంటుంది. కొడతాడా? కన్ఫామ్ కొడతాడు, డౌటే లేదు దాంట్లో. నైస్ రా, ఒక్కొక్కరు ఒక్కో చోట దానుకున్నారు రా, ఎందుకు ఫ్యామిలీ అంతా ఒక చోట జాయిన్ అవ్వండి. ఇది చూడండి కొంచెం వెరైటీగా ఉంది గైస్, ఇది చూసారా సగం అది సగం ఇది. ఒక్క సెకండు, నాకు ఇది కావాలి. మర్చిపోయాను, సారీ. ఓకే మర్చిపోయాను నేను, నాకు నైట్ విజన్ కావాలి గైస్. యా అది లేకపోతే కన్ఫామ్గా చంపేసిద్ది. సో ఇంటికి వెళ్ళి నైట్ విజన్ పోర్షన్ వేసుకొని వచ్చేద్దాం. నైట్ విజన్ సూపర్ రా, దా లెట్స్ గో. 8 మినిట్స్ ఎలాగో ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు గైస్, ఫాస్ట్గా వెళ్ళి వాడిని టీమ్ చేసుకొని వద్దాం. ఎందుకంటే నాకు కొంచెం వెరైటీగా కనపడుతున్నాడు అబ్బా వాడు. సో మేబీ వాడికి ఇంకొక దానికి టీమ్ చేస్తే ఇంకొక కలర్ రావచ్చు కదా. సో చెప్పాను కదా ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రాగన్స్ మన దగ్గర అయితే ఉండాలి. సో ప్రతి ఒక్క దాన్ని మనం జూలో మెయింటైన్ చేయాలి. ఓకే సో మనది జూనే అనుకోండి, ఓకే ఈ జూలో అవన్నీ నాకు ఉండాలి. ఇది కాదు, నువ్వేనా? నువ్వా కాదా రే, ఆగు, నువ్వు కాదులే. ఏదది ఎటు పోయింది ఇక్కడ? ఇది 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 కమాన్ బ్రో, తిను తింటున్నాడు గీస్, తింటున్నాడు. మంచోడే, కాకపోతే నైట్ విజన్ పోషన్ వేసుకున్నందుకు ఇందాక మనల్ని చంపేశాడు. ఏడోడు ఏడి రే, ఒరే బంగారు కొండ, నువ్వు కింద కలిసిపోయావు నానా, భయపడ్డాను రా. తిను, ఇదిగో తిను, తినమ్మా తిను. నువ్వు తింటే నేను నిన్ను తీసుకెళ్ళి ఈరోజు టైం చేసి చూస్తాం. సో వెయిట్ చేద్దాం గైస్, అంటే ఈరోజు బేబీ కోసం కాదు కానీ. బట్ ఇది చూడండి, అర్రే నీ పలే ఉందప్ప ఇది. కమన్ అర్రే, నేను సాడిల్ తెలియదబ్బా. సో మెజారిటీ మనం వేరే డ్రాగన్స్ కోసం తిరుగుతుంటే ఇవే దొరుకుతున్నాయి గైస్ మనకి. అంత ఇష్టమా నేనంటే మీకు చెప్పు, అంత ఇష్టమా? తిను, అసలే నువ్వు కొంచెం వెరైటీగా ఉన్నావు, నీకు బ్రీడ్ చేస్తే ఎలాగా బేబీ వస్తుందో నాకు చూడాలనుంది. నువ్వు దా, నువ్వు ఇట్రా ఈరోజు, నిన్ను ఈరోజు నేను టేమ్ చేసుకుంటా, నిన్ను బ్రీడ్ చేస్తా, రెండు చేయాలి. ఇట్రా దా కమాన్. అండ్ మీరైతే కమెంట్ చేసి చెప్పండి గైస్ మిగిలిన వాటికి ఏమేమి పేర్లు పెట్టాలని. అండ్ వీటి కూడా కొంచెం వెరైటీగా రెండు కళ్ళు వేసుకున్నాడు కాబట్టి వైట్ అండ్ బ్లాక్ బేబీ అని పెడదాం. వీడికి ఏం పేరు పెట్టాలి ఒకసారి మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకే సో ఇంకా ఫిష్ తిను బ్రో, ఉన్నదంతా నీకే పెడుతున్నా. రేపు నీ బేబీ వస్తే నేను దానికి ఏం పెట్టాలి? కమాన్ అబ్బా, ఇంకా అవ్వలేదు గైస్. ఇది ఎంత తింటావురా? ఒరే నా దగ్గర లేదురా ఈ 14కి టేమ్ అవ్వరా, ప్లీజ్ రా. ఒరే బంగారు కొండ, రే ఒరే తీసుకురా తిను. 13 కమాన్ చూద్దాం గైస్, మేబీ అయితే అవ్వచ్చు 12. నాకు భయం వేస్తుంది ఇది అవ్వదేమో అని. అయిపోయింది, టైం పట్టిద్ది బట్ వర్త్ ఇట్ గైస్, కన్ఫామ్గా వర్త్ ఇట్ ఇది. సో మీకు ఈ డ్రాగన్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫాస్ట్గా కమెంట్ చేసి చెప్పండి, వీడికి ఏం పేరు పెట్టాలో కూడా కన్ఫామ్గా టేమ్ చేసి పెడతాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ప్రస్తుతానికి వీడిని ఇప్పుడు మనం టేమ్ చేసుకోవడం అయితే మెయిన్ సిచ్యువేషన్. కమాన్ చూద్దాం. అండ్ వీడికి ఇప్పుడు ఆ పవర్స్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేయాలి. ఓకే సో టైం అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి యా కొట్టేది ఉంది. అండ్ కమాన్ నైట్ విజన్, కమాన్ ఇన్విజిబిలిటీ. ఎస్ ఎస్ ఎస్, రెండు ఉన్నాయి గైస్, రెండు ఉన్నాయి. సో సెట్ అంటే యాక్చువల్లీ ఎక్కడ ఉన్నారా? ఏడ్రోడు ఏడోడు రే తెల్ల, రే తెల్లడు రే. ఓకే ఏడున్నాడు ఇన్ని, సరేనండి గైస్. ఓకే శాడిల్ పెట్టకపోతే కన్ఫామ్గా కొడతాయి తెలుసు, అంటే పడేస్తాయి తెలుసు, బట్ నేనే మర్చిపోయాను. సో ఇంకా ఇంటికి తీసుకెళ్దాం, వీడిని తీసుకెళ్ళి ఈ గుంపులో కలిపేద్దాం. ఓకే సో ఇల్లు హైటే, హైటే గైస్ కన్ఫామ్గా హైటే, ఇల్లు వస్తున్నాడు వీడు. యా అండ్ దీని యానిమేషన్ కొంచెం వేడుంది. ఓకే సో మొత్తానికి అయితే మన డ్రాగన్ అయితే ఇంటికి వచ్చేసింది. అండ్ దేని టేమ్ చేద్దాం గైస్, వైట్ దానికి దీనికి చేసుద్దామా? ఎందుకంటే ఈ రెండు సగాలు ఉన్నాయి గైస్, నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు దీన్ని దేంతో చేయాలో. బట్ దేంతో చేసినా నాకు రెండు రకాలు అయితే వస్తాయనే ఫీలింగ్ అయితే ఉంది. కమాన్ ఇట్రా చేతికిరా. ఓకే వండరింగ్ కాదు సిట్టింగ్ చూడండి గైస్, దీని రెండు కళ్ళు ఉన్నాయి. అండ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో దీని దొక్కను అండ్ దీని దొక్కను అప్పుడు ఈ రెండింటికి చేస్తే వైట్ వస్తుందా? రాదు, ఛాన్సే లేదు కదా. ఇది వైట్ ఉంది, సగం వైట్ సగం బ్లాక్ ఉంది. యాక్చువల్లీ మన దగ్గర ఉన్నాయి కూడా చూడండి, కింద వైట్ ఉంటుంది, సో పైన బ్లాక్. అండ్ ఐస్ మాత్రం సేమ్ ఉన్నాయి ఇదిగోండి. అయితే కనుక రెండు డిఫరెంట్ వచ్చినాయి కానీ బట్
ఇది కొంచెం వెరైటీగా ఉంది గైస్. కన్ఫర్మ్గా ఇంత టైం చేస్తే మనకైతే మారే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. తిన్నాను తిను, మీ వాళ్ళకి కూడా పెట్టొస్తాను నాకు. సో ఏదో ఒక రోజు నేనైతే లైవ్కి వస్తాను, అప్పుడు వీటన్నిటికీ పేర్లు మీతోనే కనుక్కొని చెప్తాను. ఓకే, సో అప్పుడు వరకు వీటికి పేర్లు రెడీ చేసి పెట్టండి. సో వీటి పేర్లు కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా అప్డేట్ చేస్తాను కన్ఫర్మ్గా. అండ్ వీటికి పెద్ద స్థలం కట్టాలి గైస్, కన్ఫర్మ్గా స్థలం కట్టాలి. కాకపోతే ఏంటంటే నేను మెయిన్ వెయిట్ చేస్తుంది వీటికి కట్టాలి అండ్ అలాగే ఆ డ్రాగన్ని నేను కన్ఫర్మ్గా టేమ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే రెండు సార్లు కొట్టాడు, యాక్చువల్లీ చాలాసార్లు కొట్టాడు. సో ఆ డ్రాగన్ని మనం ఎలా అయినా సరే టేమ్ చేసుకొని దానికి అసలు ఏమేమి ఉన్నాయో, ఏం పవర్స్ ఉన్నాయి అనేది నాకు చెక్ చేయాలని ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కన్ఫర్మ్గా మనం ఫైర్ రెసిస్టెంట్ పోషన్ తయారు చేసి దాని సంగతి తేలుస్తాను నేను నెక్స్ట్ ఎపిసోడ్లో. నన్నేం పని చేసుకోని ఇదా, ఇది ఇప్పటిదాకా బాగానే ఉందిగా. ఏమో గైస్, నేను కొంచెం ప్రశాంతంగా పని చేసుకొని ఇట్లేదు ఇది నన్ను. సో మన దగ్గర గ్లాస్ ఎలాగో ఉంది కాబట్టి నేను కొంచెం అప్డేట్ చేసుకుందాం అనుకుంటున్నా గైస్ బేస్ వరకు. అవును, ఒక పని చేద్దాం అబ్బా, ఎలాగో ఉంది కదా ఒక పని. సో దీని బ్యాక్ సైడ్ ఎలాగో ఉంది, సరిపోయింది గైస్. నేను ముందే అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశాను నేను దీనికి జరుగుద్దని. కాకపోతే ప్రస్తుతానికి చిన్న బేసే కదా అని నేను వదిలేసాను. కాకపోతే ఇలా వాన పడతా మనకి గందరగోళంగా ఉంది, సో అందుకే కొంచెం బిల్ చేసుకున్నాం అనుకోండి, పని అయిపోద్ది. ఎలాగో నేను ఎప్పటి నుంచో బిల్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు తిరిగి కుదిరింది గైస్. ఓకే, సో ఫాస్ట్గా దీని అయితే కంప్లీట్ చేసుకుందాం అంతవరకు. ఓకే, అండ్ ఇటు సైడ్ కూడా కింద మనం యాక్చువల్లీ మార్చాలి. అదేంటి ఇది బయటకు వచ్చింది, లోపలికి పోయింది, సరిపోయింది, సెట్ చేయలేదు దీన్ని. అదే గైస్, మనకి బండబాబు బేబీ మొత్తం ఇది కాల్ చేసింది కదా, సో అప్పటి నుంచి నేనైతే బిల్ చేయలేదు సరిగ్గా. సో తప్పకుండా మనం దీన్ని సెట్ చేద్దాం. ఓకే, కమాన్, ఇది కూడా అంతేనా, అంత ఫాస్ట్గా గ్లాస్ అయిపోయిందా, అంటే తెచ్చుకుందే తక్కువ అనుకోండి, అది వేరే మ్యాటరు. ఒరే ఒరే నాయన, ఇది వాన లేకపోతే ఇంకేంది. ఓకే, ఈ రేంజ్లో పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఓకే, గాలి కూడా గట్టిగా కొడుతుంది అండ్ విండ్ స్పీడ్కి సంబంధించి అవన్నీ కూడా యాడ్ చేస్తాను, సో దట్ మనకి విండ్ ఎటు కొడుతుంది, దాని స్పీడ్ ఎంత ఉంది అనేది మనకి ఫస్ట్లో కూడా తెలుస్తాయి. సో దానికోసం చూస్తున్నా అండ్ కొంచెం ఆర్బన్స్ అవి కూడా సెట్ చేసుకోవాలి అబ్బా, లేకపోతే మనకి బ్యాండే వెళ్ళండి. ప్రతి డ్రాగను ఎగరేజ్ ఎగరేజ్ దాంతుంది గైస్, దానికే కొన్ని సెట్ చేయాలి. నువ్వు ఎక్కడికి ఊరకు అటు ఇటు వెళ్తున్నావు, ఇక్కడ ఉండు, అలా ఉండు. అండ్ ఇటు సైడ్ కూడా గ్లాస్ నొప్పో పక్కకి. ఓకే, సో త్రీ సైడ్స్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్. సో లోపలిది కూడా ఇంకా సెట్ చేసేసుకున్నాం గైస్, ఎందుకు చెప్పండి. ఇవన్నీ నేను ఎందుకు మిడిల్లో పెట్టాను, అప్పుడు ఏదో ఒకటి ఇంకా ఇల్లు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నేను ఏదో స్టార్ట్ చేసినట్టున్నా, అవన్నీ మధ్యలో ఆగిపోయినాయి గైస్ మనకి. సో వాటిల్ని మనం సెట్ చేసుకోవాలి. ఏది పికాక్స్లు ఏం లేవా? ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాం గైస్, ఇది బయటకు ఉంది కాబట్టి బయట పెడదాం, తర్వాత దీన్ని అటు ఇటు సెట్ చేసుకోవచ్చు. ఆ గ్లాస్ ఎలాగో పోయింది, ఇంకా మనం ఏం చేయలేం. అండ్ వాన కూడా తగ్గుతుంది, ఇప్పుడే రా తగ్గాల్సింది, ఇప్పుడే కదా, నేను ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను, ఇప్పుడే తగ్గు నువ్వు. 1, 2, 3, 1, 2, 3, 4 వెళ్ళినాయా, సరిపోయింది. అందుకే గైస్ ఇల్లు కట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అన్నీ చూసుకొని కట్టాలి, లేకపోతే ఇది కూడా ఇలాగే తయారైద్ది, అటు ఎక్కువ ఇటు తక్కువ, అప్పుడు మనం ఇది కూడా పగల కొడితే సెట్ అయిపోద్ది. సో ఈ రెండింటికి గ్లాస్ సెట్ చేసేసుకోవచ్చు. సో గ్లాస్ కాదు, అదే డోరు. సో ఒక డోర్ కమాన్, యా కొంచెం ఆడ్గా ఉంది గైస్, బట్ డెకరేషన్ చేస్తాను, ఇంకా చాలా పని ఉంది. ఎందుకంటే వాన పడ్డప్పుడు మనకి బయట ఉంటే కొంచెం హెవీ సౌండ్స్, ఒక్కసారి మనం కూడా గాలి కొట్టుకొని పోతున్నాం. ఎందుకు గైస్, నాకే ఎందుకు ఇలా జరుగుద్ది, తెలియక అడుగుతాను. నేను మర్చిపోయాను, అసలు నేను ఒక విషయమే మర్చిపోయాను, నేను నా కెమెరా విషయం మర్చిపోయాను. నా కెమెరా ఎక్కడ ఉంది అమ్మ, ఇక్కడ ఉంది, సరిపోయింది, నేను లేదనుకున్నా. అసలు దీన్ని ఇంతవరకు నేను సరిగ్గా ఫోటో తీయలేదు గైస్, కమాన్ కమాన్, పేపర్ లేదా, సరిపోయింది. అలే అలే లే లే ఒలే పేపర్లు ఇలా, అలే పేపర్లు ఇలా ప్లీజ్ రా, సరిపోయింది. వీడి దగ్గర పేపర్ లేదు, ఇబ్బందే లేదు గైస్, మనకి ఇబ్బంది ఏముంది, మన దగ్గర లేదా పేపరు కా చెప్పండి. మన దగ్గర ఏదో ఒక చెస్ట్లో ఉంది, సో నేను పండ్లో ఉండి ఏ చెస్ట్లో పెట్టాను అనేది మర్చిపోయాను. సో మనకంత ప్రాబ్లం లేదు, కమాన్, మూడు పేపర్లు వచ్చినాయి అంటే మనం మూడు ఫోటోలు తీయచ్చు అట్లీస్ట్. సో ఫాస్ట్గా దాన్ని ఫోటో పెద్ద అవుతుంది గైస్, నాకు కావాలి దీని ఫోటో కావాలి, కమాన్. జరుగుతుందా, వచ్చిందా ఫోటో, యా కొంచెం ఓకే, అది జరుగుతుంది అక్కడ, నా సైడ్ వస్తున్నట్టుంది సార్, అస్కోజ్ మీ ఇటు రాకండి, అసలే మాకు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పలేను ప్లీజ్, నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, ఇక్కడ చాలా మిస్టేక్లు జరిగినాయి, అసలు నాకు ఒక డౌట్ గైస్.
దా వెళ్దాం, అసలు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, అక్కడి నుంచి వాన మూవ్ అయ్యి ఇటు సైడ్కి వచ్చిందా? అండ్ ఇక్కడ ఓహో ఇది వెళ్ళిపోతుంది, క్లియర్ అయిపోయింది కదా ఇది, ప్రాబ్లం లేదు. అయితే తిరుగుతాం గాడిలో, ఏమీ అవ్వట్లేదు గేజ్, మనకి ఇబ్బంది లేదు. చూసారా మనం స్ట్రాంగ్, మన డ్రాగన్ స్ట్రాంగ్ మామూలుగా ఉండదు. ఇక్కడికి వచ్చాం కాబట్టి అసలు మనకి ఏం కాలేదు, కింద నుంచి వచ్చి ఉంటే అప్పుడు దోల తీరిపోయేది అనుకోండి, అది వేరే మ్యాటరు. సో ఇది మళ్ళీ ఇంకో భయము, ఇటు సైడే రావాల్సింది. రాక రాక ఇటే వెళ్ళాలి. వాన్ పడుతున్నట్టు ఉంది, మంచా అర్థం కాకుండా జరుగుతున్నాయి గేజ్. అండ్ విలేజెస్ రైడ్ అయ్యి ఉంటే ఆ రోజు బాగుండేది. అండ్ ఒక్కడన్నా బతుకున్నాడా? యా ఒకడు బతుకున్నాడు. సో వీడిని కన్ఫామ్గా మనం తీసుకెళ్ళిపోవాలి గేజ్ ఇంటికి. బోట్ ఒకటి తెచ్చుకొని నేను తీసుకెళ్తా, లేదా లీడ్ కట్టుకుని తీసుకెళ్ళాలి. లీడ్ కార్డ్ వచ్చేప్పుడు అయితే నేను కన్ఫామ్గా లీడ్ కట్టుకుని తీసుకొచ్చేవాడిని, బట్ లీడ్కి రాడు గేసాడు. ఒక పని చేస్తాను, మల్లసూరిగాడు ఉండాలి, ఉన్నాడో లేడో చూసి మనం లీడ్ ఎక్కడ పెట్టాను. యా కమాన్ పద, నీకెందుకు కట్టాను నేను, నీకు కాదు కదా కట్టాల్సింది. యా వీటికి కూడా కట్టుకోవచ్చు కానీ, కాకపోతే ఇవి ఎక్కువసేపు ఉండవు, బేబీస్కి అయితే కట్టుకోవచ్చు. కానీ సిట్టింగ్ కమాండ్ ఉంది కాబట్టి నేనైతే ప్రస్తుతానికి దేనికి కట్టట్లేదు, అది మనకి పెద్ద యూజ్ ఏం లేదు దానివల్ల. సో మల్లసూరి ఉన్నాడు గేస్, కమాన్ మల్లసూరి, దా నాతో పాటు ఇట్రా, దా ఏమనుకోకు, వస్తున్నావా? కట్టిపోయిందా? కట్టిపోయింది, సరిపోయింది గేస్. ఇప్పుడు ఈ లీడ్ ఆడబడిందో నేను ఎత్తుక్కోవాలి. అమ్మ ఇక్కడే ఉంది, దా ఇదిగో ఇది కట్టించుకో, ఇట్రా చెప్తా, ఇట్రా కమాన్ ఎక్కువ వస్తావా? యా వస్తున్నాడు, కాకపోతే ఎక్కువ మనం ఫాస్ట్గా ట్రావెల్ చేయకూడదు గేస్. ఏమనుకోకు మల్లసూరి, ఏమనుకోకు, నిన్ను నాకు తోడుకు తీసుకెళ్తున్నా. పడిపోయి అమ్మా, అరే మల్లసూరి అర్థం చేసుకోరా, అరే మల్లసూరి నా లీడ్ పోయిందిరా, కన్ఫర్మ్ లీడ్ పోయిందిరా నాది. ఈ గట్ల ఏం దొరుకుద్ది గేసేది మనకి? హలో నా లీడ్ ఎక్కడ రే మల్లసూరి? లీడు 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 లీడ్ ఇవ్వా, నువ్వు లీడ్ పోగొడతావా, నువ్వు ఎట్లా చచ్చిపోతావు తెలుసు. నేను అక్కడ స్పాన్ చేసుకుంటే పోద్ది గేస్, వాడన్నా అట్లీస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు. మీ విలేజెస్ రారా, మీరు మీరు మారరా, నేనేదో తోడు తీసుకెళ్ళి నేనేదో కొంచెం దాచిపెడదాం మిమ్మల్ని అనుకుంటే, అట్లీస్ట్ రైడ్ వచ్చినా కానీ గేస్ నేనైతే కొంచెం కాపాడి నేను అక్కడ సెటప్ చేద్దాం అనుకున్నా. బట్ అది రైడ్ కూడా అవ్వలేదబ్బా, మనకి ఎఫెక్ట్ కూడా వచ్చింది కానీ అది దానివల్ల కాలేదు. అది ఇప్పుడు రారా ఇక్కడ రా, ఇంక ఇప్పుడు రా, చూడండి గేస్ ఇప్పుడు గాలి కొడుతుంది ఇటు, నాకేదో కొంపం వచ్చేటట్టే ఉంది. తొందరగా ఎపిసోడ్ క్లోజ్ చేసేసుకుందాం మనం బెస్ట్. సో మీరైతే కన్ఫామ్గా మర్చిపోకుండా దీనికైతే పేరు చెప్పండి, సో కన్ఫామ్గా పెడతాను. అండ్ ఒకవేళ మీరు చెప్పిన పేరు కనుక ఆల్రెడీ కమెంట్ చేసి ఉంటే సో దానికైతే లైక్ చేయండి, సో సెట్ చేద్దాం. ఓకే, సో ఈ ఎపిసోడ్ ఇంతే కేసు, మీకైతే ఎపిసోడ్ నచ్చిందనుకుంటున్నా, నేను తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, ఓకే, సో ఎలా అనిపించింది అనేది. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుద్దాం గైస్. అండ్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone check.